ప్రైజ్ లార్డ్. నా పేరు రాజు, మాది వైజాగ్. దేవుడు నాకు చేసినటువంటి అతిపెద్ద మేలుల్లోని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా ఆత్మకు రక్షణ. నేను 18-19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అంటే కాలేజీ చదువుతున్న రోజుల్లోని దేవుని మాటలు వినడం జరిగిందండి. అప్పుడు నాలోని ఏదో సంథింగ్ జరిగినట్లుగా అనిపించింది. చెప్పాలంటే నా హృదయంలోనికి ఆయన వెలుగు వచ్చింది. వెలుగంటే దర్శన ప్రకారంగా కానీ, లేదో ఏదో పెద్ద లైట్ కనిపిస్తున్నట్లుగా కాదు, కానీ నా హృదయంలోకి వచ్చిన వెలుగు ద్వారాన నా నిజస్థితిని నేను గ్రహించగలిగాను. అంటే ఆ నిజస్థితి ఏంటంటే, నేను ఘోరమైనటువంటి పాపిని అనే విషయం నాకు అర్థమైంది. ఇది చెప్పక మునుపు మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. మాది వైజాగ్లో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలోని ఒక విలేజ్ అండి. ఆ విలేజ్లోని నేను ఒక కుటుంబంలోని, హైందవ కుటుంబంలోని పుట్టిన వాడను. నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి అలవాట్లు అంటూ లేవు. నేను చదువుకోవడం, పొలం చూసుకోవడం, వ్యవసాయం చూసుకోవడం, తల్లిదండ్రులకు సహాయపడడం, ఆటలాడుకోవడం, ఇదే నాకు తెలిసిందంతన. చెప్పుకోదగినటువంటి ఎటువంటి చెడు అలవాట్లు నాకు లేవు. కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు నాలోనికి వచ్చిందో, నాకు అసలు అవగతమైంది, నేను ఎంతో ఘోరమైనటువంటి పాపిని, భయంకరమైనటువంటి పాపిని, ప్రపంచంలో నా అంతటి పాపి ఎవరూ లేరనేటువంటి విషయము నా హృదయాన్ని ఎంతో కలవరపెట్టింది. అప్పటి నుంచి నాకు అప్పటి వరకు తప్పుగా అనిపించిన విషయాలు, పాపంగా అనిపించినటువంటి విషయాలు నాకు అప్పుడు పాపంగా తెలియచేయబడ్డాయండి. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, బయలుపరచబడినది ఏదో అది వెలుగే కదా అని చెప్పేసి. అంటే ఏదైతే వెలుగున్నదో అది మనల్ని, మనలో ఉన్నటువంటి చీకటిని బయలుపరుస్తుందని అర్థం అన్నమాట. తద్వారా ఆ చీకటిని బట్టి నేను ఎంతగానో రోదించడం జరిగిందండి. మా చిన్నాన్నగారి ఇంట్లోకి వెళ్ళి నేను ఏడ్చాను, ప్రభువా, నేను భయంకరమైనటువంటి పాపిని, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు ఈ పాపం నుంచి విడిపిస్తారనేటువంటి అంతర్మదనముగా నాలో ఆ ప్రశ్న ఉండేది. ఒక్కసారిగా నేను ఏడ్చి కన్నీళ్ళతో ఆయన్ని ఒప్పుకొని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, వితిన్ 5 మినిట్స్లోని నా హృదయంలోని ఎంతో వెలుగు నింపబడినట్లుగా నేను చూశాను. అంటే నా హృదయం ఎంతో శాంతి సమాధానాలతో నిండిపోయిందండి. ఆ రోజు నేను ఎంతగానో ఆనందించడం జరిగింది. అప్పటి నుంచి నాలోని మార్పు సంతరించుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు ఏ విషయాలు అయితే నాకు పాపంగానే తెలియచేయబడ్డాయో, వాటన్నిటి నుంచి మారు మనసు పొంది, పశ్చాత్తాపం చెంది, అటు నుంచి నేను తిరిగి దేవుని వైపుకు మరలుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి నాలోని నిజమైనటువంటి వెలుగు మార్గము ప్రస్ఫుటమగుతూను, ఇదే దారి, దీనిలో నడవమని చెప్తున్న ప్రకారంగా నా దానికి విధేయత చూపుతూను, రక్షణ విషయంలో ఎదుగుతూను ఈ స్థాయికి నేను రాగలిగాను. సహోదరులారా, దేవుడు మీకు కూడా మీ జీవితంలోని ఒక కార్యాన్ని జరిగించాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. ఏదో ఒక సమయంలోని, ఏదో ఒక ప్రాంతంలోని, ఏదో ఒక సంఘటన ప్రకారంగా మీ హృదయంలో కూడా దేవుడు వెలుగును పంపించాలని ఇష్టపడుతున్నాడు. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆయనలో జీవం ఉన్నది, అది మనుష్యులకు వెలుగై ఉన్నదని. ఎప్పుడైతే ఆ జీవం మనలోనికి వచ్చిందో, మన యొక్క నిజస్థితిని బయటపడుతుందండి. అంటే ఆత్మ విషయంలో మనం ఎంతగా దిగజారిపోయి ఉన్నామో, ఆత్మ విషయంలో ఎంతగా చనిపోయి ఉన్నామో అనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తద్వారా మనలోని పశ్చాత్తాపము, మారు మనసును కలుగుతాయండి. తద్వారా దేవుని అందరి విశ్వాసం ఉంచగలుగుతాము. ఒక విషయం మన నొక్కి ఒక్కనించనండి, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణండి. ఆయన ద్వారా తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ కలదు, మన ఆత్మీయ కలుగదండి మన ఆత్మీయ జీవితానికి. కాబట్టి సహోదరులారా, అటువంటి యొక్క వెలుగు నీళ్ళకు వచ్చినప్పుడు దయచేసి ఆ వెలుగును తృణీకరించవద్దు. ఎంతోమంది దగ్గరికి ఈ వెలుగు వెళ్తుంది, కానీ వాళ్ళు ఆ వెలుగును గ్రహింపలేకున్నారని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ యొక్క మనస్సాక్షిని వెలిగించినప్పుడు ఆ విషయంలో మీరు కఠినపరచుకునవద్దని, ఆ విషయంలో లోబడమని చెప్పేసి దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చినటువంటి సమస్త జనులారా, ఆయన యొద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతినిచ్చనని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.